మన ధర్మాన్ని ఎందుకు కాపాడుకోవాలి? సంస్కృతంలో మను అనే ధాతువు నుంచి ఏర్పడిన మతం అనే పదానికి అభిప్రాయం అనే అర్థం. భగవద్గీతలో చాలా చోట్ల శ్రీకృష్ణుడు ఇది నా అభిప్రాయం అని చెప్పడానికి మమ మతం అంటాడు. ఇంగ్లీష్లో రిలిజియన్ అనే పదానికి భారతీయ భాషల్లో వివిధ అనువాదాలున్నాయి. హిందీ రాష్ట్రాలలో ధర్మ అంటారు. తెలుగు భాషలో భగవంతుని గురించి మనకున్న అభిప్రాయాన్ని, సిద్ధాంతాన్ని, నమ్మకాల్ని అన్నిటినీ కలిపి మతం అని మనం వ్యవహరిస్తున్నాం. ప్రపంచ చరిత్ర గమనిస్తే అనాదిగా వివిధ వర్గాల ప్రజలు యుద్ధాల్లో మునిగి తేలడం గమనిస్తాం. కొన్ని యుద్ధాలు రాజ్యాన్ని విస్తరించడానికైతే, మరికొన్ని యుద్ధాలు మతాన్ని విస్తరించడానికి జరిగాయి. చాలా సందర్భాల్లో మతము రాజ్యము రెండు ప్రధానంగా ఉంటాయి. దేవుడు అనే వ్యక్తిని చూసిన మనిషి ఎవరూ లేకున్నా, మా దేవుడే నిజమైన దేవుడు, అతన్నే ప్రపంచమంతా అంగీకరించాలి అనే వాదనతో దాదాపు 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో ఘర్షణలు నడుస్తూనే ఉన్నాయి. దాదాపు 1000 సంవత్సరాలుగా భారతదేశం ఇలాంటి ఘర్షణలకు, ఆక్రమణలకు, యుద్ధాలకు వేదికయ్యింది. క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి ఇస్లాం మన దేశానికి రాగా, 16వ శతాబ్దం నుంచి యూరోపియన్ వ్యాపారులు క్రైస్తవ మతాన్ని తీసుకువచ్చారు. ఈ 2 మతాలు అనేక వ్యూహాలతో తమ మతాన్ని విస్తరింపచేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వీటిని గూర్చి మనం చరిత్రలో చాలా చదువుతూ ఉంటాం. ప్రపంచంలోని అతిపెద్ద మతాలైన క్రైస్తవం, ఇస్లాం మధ్య క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి పవిత్ర యుద్ధాలు అనే పేరిట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈనాటికి వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని అనేక దేశాల్లో ఈ మతాల అనుయాయుల మధ్య మారణకాండలు జరుగుతున్నాయి. దేవుడు కోసం హత్యలు, గృహదహనాలు మన దేశంలో కూడా చూస్తూనే ఉన్నాం. మన మతాన్ని హిందూ మతం అని ఈనాడు వ్యవహరిస్తున్నాం. ప్రాచీన గ్రంథాల్లో దీనిని సనాతన ధర్మం అన్నారు. సనాతన అంటే పాతది అని అర్థం కాదు, శాశ్వతమైనది అని అర్థం. దీనికి మూలాలు వేదాలు. ఇవి మన అత్యంత ప్రాచీన గ్రంథాలు. భగవంతుని శ్వాసరూపంలో ఇవి వెలువడ్డాయని మన సాంప్రదాయం చెబుతోంది. ఆధునికులు మాత్రం ఇవి సుమారు 5000 సంవత్సరాల క్రితం గ్రంథాలని చెబుతారు. ఈ వేదాలను దర్శించిన మహర్షులకు ఏదో మతాన్ని స్థాపించాలని కానీ, రాజ్యాన్ని విస్తరింపచేయాలనే ఉద్దేశ్యం కానీ లేవు. కేవలం సత్యాన్వేషణ వీరి ఉద్దేశ్యం. ఈ విశ్వానికంతటికీ మూల కారణం ఏమిటి? దీన్ని పరిశీలిస్తున్న స్వరూపమేమిటి? ఈ విశ్వానికి నాకు ఉన్న సంబంధం ఎలాంటిది? మొదలైన ప్రశ్నల్ని సంధించుకుని వారు శాస్త్రీయంగా విచారణ చేశారు. ఉదాహరణకు, తైత్తిరీయోపనిషత్తులోని ఒక సన్నివేశంలో భృగువు అనే ఒక జిజ్ఞాసువు, అంటే తెలుసుకోవాలనే కోరిక గలవాడు, తన తండ్రి దగ్గరకు వెళ్ళి బ్రహ్మను గూర్చి నాకు తెలపండి అని ప్రార్థిస్తాడు. అతని తండ్రి వరుణుడు అనే ఋషి. అతడు బ్రహ్మవేత్త. అయినప్పటికీ నేరుగా బ్రహ్మ అంటే ఫలానా అని చెప్పడం సాధ్యం కాదు, నీవు సొంతంగా ఆలోచించి తెలుసుకోవాలి అంటాడు. ఎలా ఆలోచించాలి అనే విధానాన్ని కూడా చెప్పాడు. నీవు ఆలోచించడానికి నీ వద్ద ఉన్న సాధనాలు మనస్సు, ఇంద్రియాలు, శరీరం, ఇవి ఎలా వచ్చాయి? ప్రకృతిపై ఎలా ఆధారపడి ఉన్నాయి? నీవు కేవలం శరీరం, మనస్సు, ఇంద్రియాలు మాత్రమేనా అనే విషయాలపై ఆలోచించి నాకు చెప్పు అంటాడు. భృగువు కూడా అలాగే అని చెప్పి ఆలోచించి మొట్టమొదటిగా స్థూల శరీరమే నేను అనే అభిప్రాయానికి వస్తాడు. మళ్ళీ ఆలోచించు అని తండ్రి అంటాడు. అతను మళ్ళీ ఆలోచించి శరీరంలో ఉన్న ప్రాణశక్తి నేను అంటాడు. మళ్ళీ ఆలోచించు అని తండ్రి ఆదేశించాడు. మళ్ళీ ఆలోచించగా మనస్సు, ఇంద్రియాలు నా స్వరూపం అనుకున్నాడు. అది కూడా కాదు అన్న తర్వాత అంచెలంచెలుగా ఆలోచించి స్థూల శరీరం, ప్రాణశక్తి, మనస్సు మొదలైనవి ఒక్కొక్క దాన్ని నిరాకరిస్తూ తన నిజమైన స్వరూపం చైతన్యం
లేదా తెలివి అని తెలుసుకుంటాడు. ఈ చైతన్యానికి చావు పుట్టుకలు లేవని వేదాంత శాస్త్రం వివరించి చెబుతోంది. కాలానికి అతీతంగా విశ్వానికి అంతటికీ అతీతంగా వ్యాపించి ఉన్న చైతన్యం ఒక్కటే సత్యం అని తెలుసుకుంటాడు. ఈ సత్యానికే బ్రహ్మ అని పేరు. తెలుగులో బ్రహ్మము అనవచ్చు. బ్రహ్మం ఒక్కటే అని అన్నమయ్య కూడా కీర్తించాడు. దీనినే పరమాత్మ అని కూడా అంటాం. ఇక దేవుడు అనబడే ఒక వ్యక్తి కాదు. దీన్ని పుల్లింగంలోనూ స్త్రీలింగంలోనూ అని వ్యవహరించరు. నపుంసక లింగంలో ఆది అంటే సంస్కృతంలో తత్ అని మాత్రమే అంటారు. ఈ చైతన్యంలో మనం భావించుకునే అనేక రూపాలే చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలైన అనేక దేవతా స్వరూపాలని భగవద్గీత వివరిస్తుంది. ఇతర మతాలకు సనాతన ధర్మానికి ఉన్న ముఖ్యమైన భేదం ఇదే. ఇతర మతాల్లో భగవంతుడు కూర్చిన శాస్త్రీయ విచారణ కనపడదు. అది కేవలం విశ్వాసం మాత్రమే. భగవంతుడు స్వర్గం అనే చోట ఉన్నాడని, అతనికి ప్రతిపక్షంగా డెవిల్ అనే వ్యక్తి నరకంలో ఉంటాడని, తమ దేవుడు తన వర్గాన్ని రక్షిస్తూ తనను విశ్వసించని వారిపై రాళ్లవర్షం కురిపించడమో లేదా నరకంలో పడేయటమో చేస్తూ ఉంటాడని వారి మత గ్రంథాలు చెబుతాయి. తమ దేవుడు తప్ప మిగతా మతాల దేవుళ్ళందరూ డెవిల్ రూపాలని, వాటిని నాశనం చేయడం తమ కర్తవ్యమని వీళ్ళు భావిస్తారు. అయితే సనాతన ధర్మంలో అలాంటి భావన లేదు. వైష్ణవులు శివుణ్ణి రాక్షసుడు అనరు. అలాగే శైవులు విష్ణువుని కానీ మరెవరిని కానీ రాక్షసుడు అనరు. గ్రామ దేవతల్ని పూజించే వ్యక్తిని కూడా మనం చిన్నచూపు చూడం. ఈ విషయాన్నే భగవద్గీతలో నా బుద్ధి భేదం జనయేత్ అన్న శ్లోకంలో చెప్పింది. శుద్ధ చైతన్య స్వరూపమైన పరమాత్మ తత్వం ఒక దేశానికి ఒక కాలానికి చెందింది కాదు. మన ఋషులు విశ్వాన్నంతటినీ తమ ఆలోచనా పరిధిలోకి తీసుకుని కొన్ని శాశ్వత సత్యాల్ని కనుగొనడానికి ప్రయత్నించారు. అందువల్లే సనాతన ధర్మంలో అనేక రూపాలున్న దేవతా రూపాలను మనం అంగీకరించాం. స్వామి వివేకానంద అమెరికాలో ప్రసంగిస్తూ ఉపనిషత్తుల్లోని వేదాంత శాస్త్రం ప్రపంచానికంతటికీ మతం కాబోతోందని చెబుతూ వేదాంత ఈజ్ ద రిలిజియన్ ఆఫ్ ది ఫ్యూచర్ అని అన్నారు. దీనిపై ఒక ప్రాచీన శ్లోకం కూడా ఉంది. తావద్ గర్జంతి శాస్త్రాణి జంబుకా విపినే యథ న గర్జతి జటాస్ఫోటాత్ యావద్ వేదాంత కేసరి. ఎంతవరకు వేదాంతమనే సింహం మేల్కొని జూలు విదిలించి గర్జించదో అంతవరకు మిగతా సిద్ధాంతాలన్నీ అడవిలో నక్కల్లాగా గర్జిస్తూనే ఉంటాయి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడని భారతీయుల సిద్ధాంతం. అందువల్ల మన సాంప్రదాయాల్ని గౌరవించడం, అన్ని మతాల్ని ఆదరించడం, అన్ని ప్రాణుల్లో పరమాత్మను చూడడం అనేవి మన మౌలిక సిద్ధాంతాలు. ఆధునికులు చెప్పే మతస్వేచ్ఛ అంటే రిలీజియస్ ఫ్రీడమ్ అనేది మన సిద్ధాంతంలోనే ఉంది. ఇతర మతాలని నిర్మూలించడం, వాటిని ద్వేషించడం, ప్రపంచమంతా మన మతమే ఉండాలనుకోవడం మన సిద్ధాంతం కాదు. ప్రపంచ శాంతికి తోడ్పడే ఒకే ఒక్క మార్గమే సనాతన ధర్మం. శాస్త్రీయమైన పునాదులపైన ఆధారపడింది కాబట్టే మన ధర్మం ఎన్నో దాడులకు ఆక్రమణలకు గురి అయినా ఈనాటికి నిలిచి ఉంది. ఈ ధర్మాన్ని గూర్చి తెలుసుకోవడం ద్వారానే దాన్ని రక్షించుకోగలం, ప్రపంచ శాంతికి తోడ్పడగలుగుతాం. అందుకే ధర్మో రక్షతి రక్షితః అన్నారు. నమస్కారం.